భావిస్తున్నాను. ఇక హీరో గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా మీ కొన్ని విషయాలు తెలియకపోవచ్చు కానీ ఆయన వ్యక్తిగతంగా ఎదిగిన ఏకైక ఇండస్ట్రీలో వ్యక్తిగతంగా ఎదిగిన ఇప్పటి కాలంలో ఆయన ఒకడు. అంటే ఎవరు అయినా మన హీరో గారు ఆయన సబ్జెక్టుల విషయంలో కూడా ఆయన తీసుకున్న నిర్ణయమే నిర్ణయం. ఇంకా దానికి వేరే వాళ్ళు పక్కన చెప్పేది ఉండదు. అంటే అంత గొప్పగా ఆ సబ్జెక్టులు ఎన్నిక చేసుకోవడం కానీ దాంట్లో కూడా అంత కృషి చేస్తారు ఆయన. ఇంకా తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఎలా చేసుకుంటున్నామో భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం మీద ప్రతి కేంద్రంలోనూ ఇలానే చేస్తున్నారు. అంటే అది దక్కించింది ఎవరు? ప్రభాస్ గారు. మనందరికీ అది చూడడానికి
అంటే నేను బిట్ వైజ్ గానే చెప్తున్నాను ఎందుకంటే మొత్తం చెప్తే చాలా ఉంటది అదే విధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పరవాసి గారు నన్ను కలవలేదు రామకృష్ణ గారు సూచించటం లేదు అనే పదాలన్నీ మర్చిపోండి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళే కలుస్తారు అంతేగాని ప్రతిసారి రామకృష్ణ గారు మాకు కనిపించి చూపించలేదు ఆయన మమ్మల్ని పిలవలేదు బాబు పిలవలేదు అనే పదాలు మాత్రం మర్చిపోండి మీరు అభిమానులుగానే ఎదగండి అభిమానులు అభిమానులుగానే ఎదగండి మీ యొక్క కృషికి భవిష్యత్తులో మీకు మంచి భవిష్యత్తు ఉంటది 100% తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మిమిక్రీ కళాకారులు ఇక్కడ మిమిక్రీ చేశారు చాలా బాగా చేశారు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం వాళ్ళ యొక్క టాలెంట్ ని హైదరాబాద్ సిటీ వరకే పరిమితం చేయొద్దు వాళ్ళ టాలెంట్ ని బాబు ఎక్కడ ఉన్నారు మీరు మీ టాలెంట్ ని ఎవరైనా సరే వాళ్ళ టాలెంట్ ని హైదరాబాద్ సిటీ వరకే పరిమితం చేయొచ్చు రామకృష్ణ గారి దగ్గర మిగతా ఏరియాలో ఉన్న అభిమాన సంఘాలు వాళ్ళు ఎప్పుడూ ఎగ్గరైతే ఏవో కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రదేశాల్లో మీ యొక్క వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేస్తారు కాబట్టి భవిష్యత్తులో మీరు ఇంకా బాగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది తర్వాత మీ అభిమాన సంఘాలు నిర్వాహకులు అనే పదాల మీద మీ భవిష్యత్తు కార్యక్రమాలను కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి మీ భవిష్యత్తు కార్యక్రమాలు కూడా దీని తోడు మీ భవిష్యత్తు కూడా మీ తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యం ఈ సినిమాలు రామకృష్ణ గారు మీరు మాత్రం నిందలేయొద్దు ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నాను నేను చూసింది నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఆయన ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు మీ అందరికి ఎలా చేశారో చేస్తూనే ఉంటాడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గోవింద్ గారు ఇక్కడ ఉన్నది హైదరాబాద్ సిటీలో ఆయన చాలా కాలం నుంచి కృష్ణరాజు గారు అభిమానిగా ఉంటూ అనేక కార్యక్రమాలు సిటీ మొత్తాన్ని కూడా అన్ని నిర్వహించి బాగా గట్టిగా పనిచేసి ఎదిగిన వ్యక్తుల్లో ఈయన కూడా సిటీలో ఒకరు సిటీలో ఐదు గారు ఉన్నారు ఈయన కూడా ఇప్పుడు ఉన్న కాలంలో ఈయన కూడా మీ అందరూ నిలబడి జెండాలు ఎత్తి చూసిన సందర్భంగా నేను గమనించింది ఏంటంటే బాహుబలిలో ఒక నాలుగైదు సీన్లు గుర్తుకొచ్చినాయి మీరు జెండాలెత్తి ఇలా చూపిస్తున్నప్పుడు బాహుబలి సినిమాలో నాలుగైదు సీన్లు గుర్తుకొచ్చినాయి నాకు అంటే దాని ఒక విధంగా అంటే దానికన్నా బాగా మీరు ఇక్కడ చేశారంటే దానికన్నా బాగా చేశారంటే కొందరు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు బ్రహ్మాండంగా చేశారు మాత్రం చెప్తున్నాను ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఇదిగో రొమాంటిక్ హీరోలు ఉన్నారు ఇండస్ట్రీలో యాక్షన్ హీరోలు ఉన్నారు జానపదాలు చేసే హీరోలు ఉన్నారు పురాణ హీరోలు ఉన్నారు కానీ ఇవన్నీ చేయగలిగిన ఏకైక హీరో భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక్కసారి మన గోవింద్ గారు ఒక్కసారి ప్రభాస్ గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అందరికీ శుభాకాంక్షలు అండి ఇలా ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఏదైతే మనం భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చేశామో దీన్ని మించి దీనికి 10 ఇంతలు డిసెంబర్ 22వ తారీఖున మనం థియేటర్లలో దద్దరిల్లిపోవాలి అది అందరం కోరుకుంటున్నాము సినిమా మామూలుగా ఉండదు 22వ తారీఖు దీనికి 10 ఇంతలు మనము సెలబ్రేట్ చేస్తున్నాం దాని తర్వాత మనం కలుస్తున్నాం ఒక్క నిమిషం నిజంగా ఇంతమంది జనాభాను చూసిన తర్వాత నిజంగా ప్రభాస్ అభిమానికి పుట్టట అదృష్టమే మనందరం గర్వం పడాలి అలాగే ఒక్క డైలాగ్ మా దేవరాజు మాట్లాడతాడు ఇక్కడికి వచ్చిన ప్రభాస్ పతి అభిమానికి కృతజ్ఞతలు మనం రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాం సినిమా ఎప్పుడు హిట్ అవుతుందని వెయిట్ చేస్తా ఉన్నాం ఇంకా 2 నెలలు ఆగండి
డైనోసార్ ఎంటర్ అవుతుంది డైనోసార్ ఎంటర్ అయిన తర్వాత ఇంకా రికార్డులు అన్ని ఏముండవు మనకి ఇండియాలో ఒకడే ఒక హీరో ఉంటాడు అది ప్రభాస్ మాత్రమే చక్రం అర్జున్ 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 త్వరగా హాయ్ డార్లింగ్స్ అన్న ప్రభాసన విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇవాళ ప్రభాసన బర్త్డే రోజు ఇంతమంది అభిమానులు డార్లింగ్ ఫ్యాన్స్ అందరి నుంచి చాలా ఆనందంగా ఉంది అట్లనే మన డిసెంబర్ 22 రిలీజ్ అవుతున్న మన డైనోసార్ బిగ్ డైనోసార్ సలార్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ప్రభాస్ జై ప్రభాస్ స్టార్ 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 రాజు లకే రాజు రాజు లకే రాజు థ్యాంక్ యూ అలాగే మన భాస్కర్ ఇప్పుడు 2 నిమిషాల్లో కేక్ కటింగ్ జరుగుద్ది ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి ఇదిగో లాస్ట్ స్పీచ్ మా రాకృష్ణ గారు లాస్ట్ బర్త్డే స్పీచ్ రాకృష్ణ గారిది ఇక్కడ కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది అందరూ వెళ్ళిపోతున్నారు ఎవరు వెళ్ళొద్దండి 100 కిలోస్ క్రేన్ 100 కోస్ 200 కోస్ 300 కోస్ 600 కోస్ 1000 కోస్ ఇలా వింటూనే ఉన్నాం ఆయన సినిమాలకి సో ఇవాళ 100 కిలోల కేక్ ని అభిమానులకు సో ఇవాళ ప్రభాస్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా 100 కిలోల కేక్ ని కట్ చేయడం జరుగుతుంది సో ఇప్పటి వరకు ఎన్నడు చూడనంత వైభవంగా ఈ మన సలార్ పుట్టినరోజు వేడుకలో ఫ్యాన్ సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు పాలాభిషేకం చూసాం పూలాభిషేకం చూసాం అండ్ ఇప్పుడు మన కేక్ కటింగ్ చూస్తున్నాము 22 డిసెంబర్ కి మరొక పండుగ రాబోతుంది అదే సలార్ సో హ్యాపీ బర్త్డే సలార్ వన్స్ అగైన్ Sound please
అగర్వాల్ తెలుసు.